హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన టేస్టీ రెసిపీ పాలక్ పన్నీర్ పాలక్ పన్నీర్ ఇలా సింపుల్ వేలో రెస్టారెంట్ స్టైల్లో లాగా చాలా ఈజీగా చేసుకోవచ్చు పదిహేను నిమిషాల్లో ఈజీగా టేస్టీగా మనం ఈ పాలక్ పన్నీర్ రెసిపీని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రెసిపీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఇప్పుడు మనం ఈ టేస్టీ అండ్ హెల్దీ పాలక్ పన్నీర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రెండు కట్టల పాలకూరని ఇలా కట్ చేసి బాగా వాష్ చేసి తీసుకోవాలి ఇప్పుడు వాటర్ని బాగా బాయిల్ చేసి ఈ పాలకూరని దీనిలో వేసి ఒక రెండు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి త్వరగానే ఇది ఉడికిపోతుంది ఎక్కువ టైం పట్టదు మరి ఎక్కువ కూడా బాయిల్ చేయకూడదు ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లని నీళ్ళల్లోకి తీసుకోవాలి ఇలా చల్లని నీళ్ళల్లో తీసుకోవడం వల్ల మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా ఒక వన్ మినిట్ ఉంచి వాటర్ అంతా తీసేసేయాలి దీన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకుందాము దీంతోపాటు ఒక పచ్చిమిర్చి కొంచెం దాల్చిన చెక్క ఒక రెండు యాలకులు రెండు లవంగాలు కొంచెం వాటర్ పోసి బాగా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి ఇలా మెత్తగా వేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా మిక్స్ చేసుకోవాలి లేకపోతే మసాలా మాడిపోతుంది ఇప్పుడు సన్నగా తరిగిన ఒక ఆనియన్ని తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి పాలకూర అనేది కొంచెం వగరుగా చేదుగా ఉంటుంది అందుకని షుగర్ యాడ్ చేసుకోవాలి మూత పెట్టి ఒక మూడు నిమిషాలు ఉడకనివ్వాలి మూడు నిమిషాల తర్వాత కొంచెం గట్టిపడుతుంది ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనము కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీని ఇప్పుడు పన్నీర్ని ఇలా కట్ చేసుకుని తీసుకొని బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము చూశారు కదా అండి మన పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మనకి సేమ్ లాగే ఉంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్